సభాధ్యక్షులు కర్నూలు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరీ వెంకటరెడ్డి గారు అలాగే మూడు రోజుల నుంచి సమస్య పరిష్కారం కోసం సమస్య యొక్క తీవ్రతని రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు అలాగే కేంద్ర ప్రభుత్వానికి తెలియజెప్పేందుకు కర్నూలు వేదికగా మూడు రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నటువంటి మన ప్రియతమ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రధాన ప్రతిపక్ష నాయకులు జగన్ మోహన్ రెడ్డి గారికి అలాగే వేదికను అలంకరించినటువంటి రాష్ట్రవ్యాప్తంగా ఇక్కడకు విచ్చేసినటువంటి నాయకులకు అదే విధంగా కర్నూలు జిల్లాకు చెందినటువంటి నాయకులు నిన్న మొన్న ఈ రోజు ఇసక ఏస్తే రాలనటువంటి సంఖ్యలో ఇక్కడకు విచ్చేసినటువంటి సోదరి సోదరి మణులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు జగన్ మోహన్ రెడ్డి గారు మూడు రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నారు దేని కోసం చేస్తున్నారో మీ అందరికీ తెలుసు కృష్ణా నది జలాలను మన పక్క రాష్ట్రం ఇంతక ముందు మనతో కలిసి ఉన్నటువంటి రాష్ట్రం శ్రీశైలం డ్యామ్ కి ఎగువ భాగంలో 8800 అడుగుల నుంచి నీటిని తోడుకోవడం కోసం ప్రాజెక్టులు డిజైన్ చేశారు డిజైన్ చేయటమే కాదు శంకుస్థాపన కూడా చేశారు టెండర్లు పిలిచారు ప్రారంభించి పనులు చేసేటటువంటి దశలో జగన్ మోహన్ రెడ్డి గారు ఈ విషయాన్ని ప్రపంచానికి తెలిసే విధంగా ముఖ్యంగా ఇంత జరుగుతున్నప్పటికీ కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియపరచవలసినటువంటి ఉద్దేశంతో జగన్ మోహన్ రెడ్డి గారు మూడు రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు గుర్రుపెట్టి నిద్రపోతా ఉన్నారు ఆయనకి నదీ జలాలు పక్కన ఉన్నటువంటి రాష్ట్రం కొల్లగొట్టుకుపోతా ఉంటే కనీసం ప్రశ్నించేటటువంటి గొంతు కూడా ఆయన కోల్పోయాడు ఎందుకు కోల్పోయాడో నిన్న నుంచి మాట్లాడుతున్నటువంటి వక్తలు చాలా వివరంగా చెప్పారు ఓటుకు నోటు కేసు వల్ల చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ చేతిలో ముద్దాయిగా దొరికిపోయి ఎక్కడ దాని గురించి ప్రశ్నిస్తే జైలుకు వెళ్ళాల్సి వస్తుందో అనేటువంటి ఉద్దేశంతో ప్రశ్నించుకోకుండా నిద్రపోతుంటే వారిని లెగ్గొడితే నన్నెందుకు లెగ్గొట్టారు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు తప్ప జలాలను దోచుకుంటున్నటువంటి పక్క రాష్ట్రం మీద బాణాన్ని ఎక్కుపెట్టి పోరాడవలసినటువంటి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు చాలా చిత్రమైన విషయం ఏమిటంటే తెలంగాణ ప్రాజెక్టును ఆపాలని ఆపకపోతే మనకు నష్టం జరుగుతుందని భావించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నిరాహార దీక్ష చేస్తుంటే తెలంగాణ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదల్లే కార్యక్రమం చేస్తున్నారు వాడిగా వేడిగా కూడా మాట్లాడుతున్నారు సరే వారు మాట్లాడుతున్నారంటే సరే వారి ప్రాజెక్టులు మనం అడ్డుకుంటున్నాం అన్యాయమైన ప్రాజెక్టులైనా అడ్డుకుంటున్నామనే ఉద్దేశంతో వారు మాట్లాడుతున్నారులే అని మనం సర్దుకుపోవచ్చు కానీ తెలంగాణ చేస్తున్నటువంటి జల దోపిడీకి వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు కాపాడవలసినటువంటి చంద్రబాబు నాయుడు గారి కేబినెట్ మంత్రులు కూడా తెరలాలు లెగిస్తే ఆయన మీద బురదల్లే కార్యక్రమం చేస్తున్నారంటే దీన్ని బట్టి మీకు అర్థమవుతున్నది ఏమిటంటే కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారు కూడబలుక్కునే ఈ వ్యవహారం చేస్తున్నారనేటువంటి భావన మనందరికీ కలగక తప్పదని మనం చేస్తున్నాం నేను ఒక్క విషయాన్ని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నది ఏమిటయ్యా అంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు మన హక్కుల్ని కాపాడతాడనేటువంటి ఉద్దేశంతో మనకన్నా ఒక 5 లక్షల ఓట్లు ఎక్కువ వేసి ఆయన ముఖ్యమంత్రిగా చేస్తే మన హక్కుల్ని కాపాడే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు లేరు ఇవాళ ఎవరి హక్కులు కాపాడుతున్నారంటే వారి హక్కులు వారి కుటుంబ హక్కులు లేదా వారి పార్టీ ప్రయోజనాలను కాపాడడం కోసం మొత్తం రాష్ట్ర ప్రయోజనాలన్నింటినీ కూడా కేసీఆర్
పదక్రాంతం చేసినటువంటి ఎవరైనా దోషి అయినటువంటి రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు తప్ప మరొకరు కాదనేది మీరు గమనించవలసిందిగా నేను మనవి చేస్తున్నా. నిన్ననే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తున్న సందర్భంలో ఆయనకు అనుకూలమైన పత్రికలు చాలా ఉన్నాయి. అవన్నీ ఏమి రాశారంటే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తున్నారు, కేవలం కరువు గురించి మాత్రమే డిస్కస్ చేయడానికి వెళ్ళడం లేదు, కరువు తరువాత మోడీ గారిని కలుసుకొని ప్రత్యేక హోదా గురించి, జలాలు దోచుకుంటున్న తీరు గురించి అక్కడ వివరించి ఆ రెండింటిని అడ్డుకునే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తారని ఫ్రంట్ పేజీలో వేశారు. నిజంగానే మనం అందరం అనుకున్నాం, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుకున్నారు, చంద్రబాబు నాయుడు గారు వెళితే ఏదైనా ప్రత్యేక హోదా గురించి ఒక మంచి కబురు వస్తుందని. జగన్మోహన్ రెడ్డి గారు జలదీక్ష చేస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి జలాలు జరుగుతున్నటువంటి దోపిడీని మోడీ గారికి వివరించి దాన్ని నివారించే చర్యలు చేస్తారని అందరూ ఆశపడ్డారు. కానీ చివరికి చూస్తే ఏమైందా అంటే సింగడు అద్దంకి వెళ్ళి వచ్చిన సామెతగా వెళ్ళారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు తప్ప ప్రత్యేక హోదా గురించి కానీ జల వివాదాలకు సంబంధించినటువంటి దోపిడీని ఆపేటటువంటి కార్యక్రమం కానీ ఏ కార్యక్రమాన్ని చేయకోకుండానే చంద్రబాబు నాయుడు గారు నిన్న ఢిల్లీలో మాట్లాడుతున్నటువంటి ధోరణి చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది. నిజంగానే ప్రత్యేక హోదా ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఇస్తానన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకునే పరిస్థితుల్లో లేనట్టుగా మాట్లాడుతున్నారు. ఇది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి, ఇది ప్రజల్ని మోసం చేసేటటువంటి రాజకీయ పరిస్థితి అనే విషయాన్ని దయచేసి మీరందరూ గమనించవలసిందిగా నేను కోరుతున్నా. చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి ఆంధ్ర ప్రజానీకం ఈ 2 సంవత్సరాల పరిపాలనా క్రమాన్ని చూసిన తర్వాత ఏ ఒక్కటి కూడా సాధించలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. మీ అందరికీ తెలుసు మా గుంటూరు ప్రాంతంలో రాజధాని ప్రకటించారు, 33,000 ఎకరాలు తీసుకున్నారు, దానికి తోడు ఇంకా 100,000 ఎకరాలని తీసుకొని ఇక వ్యాపారంలాగా చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఆ మధ్య చంద్రబాబు నాయుడు గారు వెళ్ళని దేశం లేదు, సింగపూర్ వెళ్ళారు, మలేషియా వెళ్ళారు, చైనా వెళ్ళారు, జపాన్ వెళ్ళారు. మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే చైనా వాడు వస్తున్నాడు, జపాన్ వాడు వస్తున్నాడు, మలేషియా వాడు వస్తున్నాడు, సింగపూర్ వాడు వస్తున్నాడు, ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి రాజధాని నిర్మిస్తారని చెబితే నేను అడుగుతా ఉన్నా ఏమైపోయాడండి సింగపూర్ వాడు, జపాన్ వాడు, చైనా వాడు, మలేషియా వాడు ఏమైపోయాడు? కనుచూపు మేరలో కల్పించినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇవాళ ఎవరు కడతారంటే చివరికి తాత్కాలికమైన రాజధానిని ఎప్పుడూ కట్టేటటువంటి ఎల్ఎన్టీ వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చారు, 3,500 రూపాయలకి ఒక్కొక్క స్క్వేర్ ఫీట్ ఇచ్చి దానిలో దోపిడీ చేస్తున్నారు. మీ అందరికీ మనవి చేసేది ఒక్కటే, 600 అయినా 106 అయినా ఏదైనప్పటికీ కూడా ఈ రాష్ట్ర హక్కుల్ని కాపాడడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం పనిచేస్తుందనే విషయాన్ని ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు గుర్రెత్తి నిద్రపోయినప్పటికీ కూడా మన హక్కులు హరిస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనప్పటికీ అది కేంద్రమైనా రాష్ట్రమైనా కూడా మీ అందరి సహాయ సహకారాలతో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పోరాటం సాధిస్తుందని మనం మీ అందరికీ మనవి చేస్తూ మీ అందరినీ చివరిగా కోరేది ఒక్కటే, మీ అందరూ జగన్మోహన్ రెడ్డి గారిని నిండు మనసుతో ఆశీర్వదించండి. మాకు బలం జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ బలం ఒక్కటే, కోట్లు కాదు, 100,000 కోట్లు కాదు, మీ అందరి అభిమానమే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమని మనం చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని చేసినప్పటికీ, ఎన్ని కుతంత్రాలు కుట్రలు చేసినప్పటికీ కూడా మీ అందరి ఆదరాభిమానాలతో కుట్రలన్నింటినీ భగ్నం చేసి 2019లో ప్రజారాజ్యాన్ని నిర్మించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నదని మీ అందరూ ఆశీర్వదించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి గౌరవ వెంకటరెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై జగన్.